యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ప్రస్తుతం విడుదలై సంచలన రికార్డునైతే సృష్టిస్తూ ఉందనే చెప్పాలి. కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ మంచి రెస్పాన్స్నైతే సొంతం చేసుకుంది. ఇక మూవీ విషయానికి వస్తే, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ యొక్క సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలో నటించారు. ఇక ఈ యొక్క మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ ఓ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించారు. ఇక యువసుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్, సుధాకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఇక ఈ యొక్క మూవీకి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక మూవీ విషయానికి వస్తే, ఈ యొక్క సినిమా కథ సముద్ర తీరంలో నాలుగు ఊర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు దేశం కోసం రక్షణగా పనిచేసిన ఆ గ్రామాలు ఊహించని విధంగా స్మగ్లింగ్లోకి దిగుతాయి. కొంతకాలం అనంతరం వాటికి పెద్దగా ఉన్న దేవరా పాత్ర మిగతా కథ నడుస్తూ ఉంది. సముద్రాన్ని కాపాడే వ్యక్తిగా ఉన్న దేవరా దొంగతనాలను వ్యతిరేకించడంతో చుట్టూ ఉన్న వాళ్లకు శత్రువులా మారుతారు. ఇక వారి నుంచి దేవరకు ఎదురైన ప్రమాదం ఏంటి, భయస్థుడు అయిన దేవరా కొడుకు వరా భవిష్యత్తులో మిగతా వారిని ఎలా అదుపులోకి పెట్టాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక ఈ యొక్క సినిమాలో ఎన్టీఆర్ నటన కానీ అలాగే డ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంగీతం సినిమాకు ఓ పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీ విడుదలైన కొద్ది క్షణాల్లోనే మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన టాలీవుడ్ హీరోయిన్ సమంత తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ, మీ యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే జాన్వీ కపూర్తో మీ రొమాంటిక్ సీన్స్ కానీ, అలాగే ఆయుధ పూజ సాంగ్ మరియు చుట్టుమల్లె సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే కొరటాల శివ మార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.